రాణిని నమ్మి నీ చేతుల్లో పెడితే ఇదే నువ్వు చేసే పని, దానికి బుద్ధి లేకపోతే నీకైనా ఉండదు. ఏమిటా హద్దు మీరు మాట్లాడుతూ? నేనేమీ హద్దు మీరు మాట్లాడకండి. మీరే మీ ముద్ర కూతుర్ని దాని ఇష్టం వచ్చినట్లు వదిలేసి పూర్తిగా పాటు చేస్తున్నారు. రాణి ప్రవర్తన నాకేమీ నచ్చలేదు, నీ ప్రవర్తన నాకంతకంటే నచ్చలేదు. నాలో ఏం లోపం చూశారు? చూస్తున్నా, కానీ ప్రస్తుతం రుజువు చేయలేకపోతున్నా. నేను రుజువు చేయగలిగినాడు, నువ్వు నా కన్న కొడుకులను కూడా కనికరించను. గుర్తుంచు, మీరు చెప్పేది ఇది సవిస్తరంగా చెప్పండి. నేను చెప్పడం దేనికి? బాధ్యత గల ఆఫీసర్, తెలివితేటలు ఉంటే అర్థం చేసుకో. శృతి మించక ముందే బుద్ధి తెచ్చుకుని నీ ప్రవర్తన మార్చు. అంతేగాని రాణి మీద నేను అధికారం చలవలసిన అవసరం లేదు. అంటే నీ కూతురు ఆ రిక్షావాడి తమ్ముడితో తిరగలిస్తారన్నమాట? అతను రిక్షావాడి తమ్ముడే కాదు, స్వయంగా రిక్షాను లాగుతున్నాడు కూడా. అతనికి ఆత్మవిశ్వాసం ఉంది. బిఏ చదువుతూ కూడా కాయకష్టం చేసి బ్రతకడానికి అతనేమీ సిగ్గుపడటం లేదు. నేను చదువుకున్న వాడిని అహంకారం కానీ పటాకోపం కానీ అతను లేదు. అందుకే అతను చూస్తే నాకు చాలా గౌరవం. బీదవాడైన బుద్ధిమంతుడై గౌరవంగా గర్వంగా తన కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆ కష్టజీవిని చూసి ఈనాటి వ్యంతంతా గుర్తు తెచ్చుకోవాలి. అదంతా నాకు అనవసరం. వాడన్న మాత్రం నేరస్తుడే. ఏమన్నా? అవును, ఆ రిక్షారాముడు దొంగల ముఠాలో వాడి. వాళ్లలో వాళ్లకు వాటాలు తెక్క కోట్లాడి రావటం చేతనే అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. చెబితే తన పాత నేరాలన్నీ బయటపడతాయని ఎంత బలవంతం చేసి అడిగినా తనేమీ ఎరుగనంటూ బుకాయి చేశాడు. అది అసలు రహస్యం. కుమార్, నువ్వు ఒక బాధ్యత గల ఆఫీసర్ అనే మాట మర్చిపోతున్నావు. నీ పై అధికారి దగ్గర ఒక అబద్ధ రిపోర్ట్ రాసిస్తే నీ గతి అవుతుందో ఆలోచించు. నీ చెప్పేదేవి అబద్ధం కాదు. అయితే ఇదంతా రాసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? ఇప్పుడే కాదు, కొంచెం వ్యవధిస్తే తగిన సాక్ష్యాలతో కూడా రాసి ఇవ్వదాను. నేను అనకూడదు, కానీ అప్పుడు మీ కళ్ళు మీరే తీర్చుకోగలుగుతారు. ఏ కష్టజీవుని మీరు కనికరించి అమాయకులను వెలికేసుకొస్తున్నారో ఆ కష్టజీవులే ఈ సంఘంలోని దుష్టకార్యాలన్నిటికీ కారకులను. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఆ పద్ధతితో నీవు రుజువు చేయలేనంత వరకు ఆ కష్టజీవుల గురించి నా దగ్గర ఎంత మాత్రం నీచంగా మాట్లాడదు. ఈ లెక్చర్ నేను వినదలుచుకోలేదు. అంటే ఆ రిక్షా విధమును రాణి మేడకు కట్టబెట్టబోతున్నారన్నమాట. నర్మే, రాణి మంచి చెడ్డలు ఆలోచించవలసిన బాధ్యత నాది కానీ నీది కాదు. అంతేకాదు, ఇక ముందు ఏ పేదవాడిని గురించి అమర్యాదగా మాట్లాడినా నేను సహించను. వెళ్ళు. మరొక మాట, రిక్షారాముడు నేరస్తుడన్నావు, అది రుజువు చేయవలసిన బాధ్యత ఇదే. ఆహా, అది ఎన్నో రోజులు పట్టదు. సరే, ఆ రోజే రాణి. Oh,
చెప్తారని చూద్దు కానీ మానవుడు తెలుసుకుంటే కొందరిని కూడా